సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తిగా ఉన్న నేతలు వరుసగా పార్టీని వేడుతుండగా, తాజాగా టికెట్ హామీ ఉన్న నేతలు సైతం వైసీపీని వేడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో పార్టీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది. అయితే ఆయన తన టికెట్తో పాటు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పట్టుపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇప్పించుకోవడానికి బాలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల మార్పులో భాగంగా మాగుంటకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో బాలినేని రంగంలోకి దిగారు. మాగుంట సీటు విషయంలో సీఎం జగన్తో బాలినేని పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు కాకుండా చెవిరెడ్డికి ఇస్తున్నారనే సమాచారం అందుకున్న బాలినేని వైసీపీని వీడటానికి సిద్దపడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. బాలినేనితో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేరని సమాచారం. బాలినేని హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో వైసీపీ సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైదరాబాద్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలవడం సంచలనం కలిగిస్తోంది. బాలినేనితో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేరని సమాచారం. బాలినేని హుటాహుటిన విజయవాడ నుంచే హైదరాబాద్కు బయలుదేరుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో వైసీపీ సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైదరాబాద్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలవడం సంచలనం కలిగిస్తోంది. టీడీపీలో చేరే అంశంపై ఆదిమూలం లోకేష్తో చర్చించారని తెలుస్తోంది. కోనేటి ఆదిమూలంకు వైసీపీ అధిష్టానం ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వజూపింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు నారా లోకేష్ను కలిసేందుకు కుమారుడితో కలిసి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. మొత్తానికి అభ్యర్థులకు నియోజకవర్గాల మార్పు, టికెట్ల కేటాయింపు లేకపోవడం వంటి కారణాల వల్ల వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఉత్కంఠభరితంగా మారింది.